ఈ దాడి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది మీ పార్టీకి చెందిన వైసీపీ నేత సంబంధించిన ఒక వ్యక్తి తన అనుచరుడు ఫిర్యాదు వల్లే ఇతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఈ వరప్రసాద్ అనే వ్యక్తిని తీసుకెళ్లి శిరోమణం చేయడం జరిగింది ఆయన కొట్టడం జరిగిందని ఎందుకు ఇంకా అసలు వ్యక్తిని అరెస్ట్ చేయలేదు ఫిర్యాదు చేసిన వ్యక్తిని అనేది ఇక్కడ ప్రధానంగా రేజ్ చేస్తుంటాం మళ్ళీ చెప్తాను మీ పార్టీ నేత అయితే వెనకేసుకొస్తారా మీ పార్టీ నేత అయితే అరెస్ట్ చేయరా అనేది ఎక్కడ పార్టీ నాయకులను కానివ్వండి పార్టీ కార్యకర్తలను కానివ్వండి ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రుల వారిలో ఉపేక్షించినని చెప్పారండి ఎవరిని కూడా మేము ఏ విషయంలో కూడా న్యాయం అనేది జరగాలి అన్యాయం అనేది తావు లేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి మరీ ముఖ్యంగా చెప్పారండి దళితులకి ఏది జరిగినా కూడా నేను ముందుంటాను ఆ బిడ్డలకు నేను అని చెప్పేసిన ఏకైక ముఖ్యమంత్రుల వరులు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఈరోజు గౌరవంగా చెప్తున్నాం మా బిడ్డలకి న్యాయం జరిగినా కూడా మేము పోరాటాలు చేయడం సిద్ధంగా ఉన్నాం ఎవరిని ఇక్కడ మేము ఉపేక్షించాం మేము కూడా పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు మేము పోరాటాలు చేయకుండా మేము ఉన్నామంటే మా ముఖ్యమంత్రుల వరు గారు మాకు మాట ఇచ్చారు మీరు ఏమి మీరు అదేర పడవద్దు మేము ఉన్నామని చెప్పేసి మేము పడకుండా ఎందుకున్నామంటే ఇప్పుడు సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది అక్కడ ఒక మంత్రి గారిని విశ్వరూపు గారిని పెట్టి మరీ దర్యాప్తు చేస్తున్నారు అక్కడ వెళ్ళిన దళిత నాయకులు కూడా చూసి రావడం జరిగింది ఎక్కడ ఏమి కూడా ఒక్క ఇంచంత కూడా ఒక ఉద్యమం కూడా లేకుండా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు ఎవరిని ఉపేక్షించరండి తక్షణమే అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి ఇది మా ముఖ్యమంత్రి గారు మాట ఆనాడు ఇచ్చారు ఈనాడు జరుపుతున్నారు ఇది జరిగి తీరుతుంది ఈ కేసు ఓకే సురేష్ గారు ఈ కేసు వ్యవహారంలో పర్టికులర్ గా మీరు అన్నట్టు ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు ఎస్ఐ గారు సస్పెండ్ చేశారు ఓకే దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం ఇమీడియట్ గా యాక్షన్ కూడా తీసుకున్నారు కానీ ఆ వరప్రసాద్ అనే యువకుడే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు తనని కొట్టేటప్పుడు తనని శిరోమండణం చేసేటప్పుడు ఎస్ఐ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడాడు ఆ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఖచ్చితంగా అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేసింది కూడా అతని అనుచరుడే అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడే నాకు సరైన న్యాయం జరిగినట్లు అని మీరు కూడా వినే ఉంటారు అవును విన్నాను ఇది నిజమేనండి ప్రతిదీ కూడా ప్రసాద్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది ఆ వాస్తవాల మీద అక్కడ ఒక అధికారిని నియమించి దర్యాప్తు చేస్తున్నారు ఎవరైతే మా నాయకుడు అని మీరు అంటున్నారో ఆ నాయకుడు నిజంగా ఆ దర్యాప్తులో ఆ ఎస్ఐ గారికి మాట్లాడిన రికార్డులు అన్నీ అన్నీ తీసుకుని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉపేక్షించరండి సీఎం గారు ఎక్కడ కూడా అన్యాయానికి తావిచ్చే ప్రసక్తే లేదు న్యాయం అనేది జరగాలి దళిత బిడ్డల పక్కన సీఎం గారే స్వయంగా న్యాయానికి నిలబడటం అనేది మేము గొప్పగా చెప్పుకునే మాట ఇది ఇది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి